కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కరుణ చూపే కలతమాన్పే కరుణ చూపే కలతమాన్పే యేసే తోడమ్మా కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా మరి వారి కొరకు ప్రార్థన చేస్తూ కొలసాల శేఖర్ రెడ్డి సమర్పించిన పూజ
గడచిన రెండు సంవత్సరంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞత సమర్పిస్తూ వారు తన తరపు నెరవేరినట్లుగా కొనసాగి శ్రీకి సమర్పించే పూజ బాసాని శ్రీకాంత్ రెడ్డి సంధ్యల కుటుంబాలకు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞత సమర్పిస్తూ శేఖర్ సమర్పించే పూజ కుమారుడి నారెడ్డి ఆరుగుమల కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞత సమర్పిస్తూ మరి ఈ సంవత్సరమంతా దేవుడు వారిని ఏ అపాయం లేకుండా కాచి కాపాడినందుకు చిన్న దివ్య బాలయ్యకు కృతజ్ఞత తెలియజేస్తూ పూజ కుమారుడి నారెడ్డి ఆరుగుమల ప్రకారం కుమారుడి చంద్రెడ్డి వారి ఆత్మకు దర్శన పూజ సర్బిల్లా జోజిరెడ్డి ఫాతిమా రెడ్డి ఉచ్చనమ్మల పూజ ఆరోగ్యమిత పూజ కుమారుడి విశాల్ నితిన్ పిల్లలకు చదువు విషయంలో దేవుడు ఉండమని ఉండి వాడి ముందు నడిపించమని పరచు బాగా రాయటానికి దేవుడు వారి చక్కటి జ్ఞానం దయచేయమని వాళ్ళు పాస్ అయిన విధంగా దేవుడు దీవించమని దీవబాలేశ్వర పేరిట పూజ బంధాచూరి కుటుంబాలకు ప్రభు చేసిన ప్రతి మేలులకు కృతజ్ఞతగాను మన కుటుంబంలో ఉన్న కుటుంబంలోని కొడుకులు బిడ్డలకు బిడ్డల కుటుంబాలకు దేవుడు దీవించి ఆస్వాదించి వారందరికీ ఆయు ఆరోగ్యములు శాంతి సమాధానం దయచేయమని మీరు అనుకున్న ఉద్దేశం నెరవేర్చమని పాడి పంటలను సమృద్ధిగా దయచేయమని దీవబాలేశ్వర పూజ బంధ బాల కుటుంబాలకు ప్రభు చేసిన ప్రతి మేలులకు కృతజ్ఞతగాను మన కుటుంబంలోని కొడుకులు బిడ్డల కుటుంబాలను దీవించి ఆస్వాదించమని అందరికీ ఆయు ఆరోగ్యములు శాంతి సమాధానములు దయచేయమని మీరు అనుకున్న ఉద్దేశం నెరవేర్చమని పాడి పంటల సమృద్ధిని దయచేయమని దీవబాలేశ్వర పూజ సట్టా అలెక్సాండర్ ఆరోగ్యములకు ప్రభు చేసిన ప్రతి మేలులకు కృతజ్ఞత సమర్పిస్తూ కుటుంబంలోని కొడుకులను బిడ్డలను కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ దీవించి ఆస్వాదించమని అందరికీ ఆయు ఆరోగ్యము శాంతి సమాధానం మీరు అనుకున్నటువంటి ఉదయం నెరవేర్చమని దివ్య బాలేశ్వర పూజ పసల ఆరోగ్య మోక్ష కుటుంబాలకు ప్రభు చేస్తున్న మేలులకు కృతజ్ఞతగాను కుటుంబంలోని కొడుకులు బిడ్డల కుటుంబాలను దీవించి ఆస్వాదించమని అందరికీ ఆయు ఆరోగ్యము శాంతి సమాధానం దయచేయమని మీరు అనుకున్న ఉదయం నెరవేర్చమని దివ్య బాలేశ్వర పూజ వంద బాల సమస్య కుటుంబాలకు ప్రభు చేస్తున్న మేలులకు కృతజ్ఞత సమర్పిస్తూ కుటుంబంలోని తల్లిదండ్రులను సహోదరి సహోదరులను కొడుకులను బిడ్డలను దీవించి ఆస్వాదించి అందరికీ ఆయు ఆరోగ్యములు శాంతి సమాధానం దయచేయమని వీరు అనుకున్న ఉద్దేశం నెరవేర్చమని దివ్య బాలయ్య పూజ ప్రియమ సహోదరి సహోదరు మనము ఏకమై దేవదేవుని యొక్క దీవెన వారికి గుర్తించమని ప్రత్యేకించి దివ్య బాలయ్య ఆస్వాదాలు వారికి వారిపై గుర్తించమని వారికి ఆశ నెరవేర్చమని మనమును నిబంధన ప్రార్థన చేద్దాం. ఈ దినము స్వర్గము నుండి నిజమైన శాంతికి వచ్చిను కనుక అందరము కలిసి ప్రభువునందు ఆనందించుదము అని రెండవ కీర్తన నుండి ఏడవ వచనం ద్వారా పరిశుద్ధమైన వాక్కు నడుపుతుంది ఈనాటి పూజ ప్రవేశ వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారం ఎల్లప్పుడు మీ అందరితో ఉండును కాక. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచురి గాఢాంధకారము క్రమేణ తావు వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం నుంచి రెండు నడుచుంది. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం అర్ధరాత్రి జాగరణలో క్రీస్తు జయంతి ఉత్సవాన్ని మహోత్సవాన్ని ఎంతో ఆనందముతో సంభ్రమతో కొనియాడుచున్నాం. ప్రభు యొక్క జన్మ అందరికీ ఆనందాన్ని సంతోషాన్ని సమకూర్చే
జన్మ ప్రభు యొక్క జన్మ అనామకులకు అభాగ్యులకు కష్టసున్న వారందరికీ ఓదార్పును ఓర్వుని దయచేసే జన్మ క్రీస్తు జన్మ అందుకే ఈ రోజు మనమందరం ఎంతో ఆనందంతో ఉత్సాహంతో ఈ యొక్క పవిత్ర బలిపీఠం గెదించి ఉన్నాం కాబట్టి చిన్నారి బాలేసి లోకానికి వచ్చింది ప్రేమను చాటడానికి ప్రేమను పంచడానికి ప్రేమను ఇవ్వడానికి కాబట్టి అటువంటి ప్రేమను స్వీకరించి అదే ప్రేమను జీవించదగిన అనుగ్రహాన్ని దయచేయమని మనసారా వేడుకుంటూ ఈ యొక్క పవిత్రమైన బలి పూజను యోగ్యమైన దగ్గర నిర్వహించడానికి మరొకమారు మన యొక్క మనసులను హృదయాలను పరిగించి ఒక భగవంతునికి వ్యతిరేకంగా జీవించుకు మన మనసుకు స్ఫురిస్తే దానికి చింతిస్తూ పశ్చాత్తపడుతూ ప్రభు నుండి పాపాన్ని కోరుకుందాం. పాడు నంబర్ 118 దేవా పావిని So
జడితై కసతడాయి నవా సర్వేశ్వరుని పిల్లా జడితై కసతడాయి నవా సర్వేశ్వరుని పిల్లా పితయ అవల తీరము వరకు అన్య జాతి వారు వసించు
నుంచు గలిలయ రాష్ట్రము వరకు గల ప్రదేశము కీర్తిని పడయును. చీకటిలో నడుచు ప్రజలు పెద్ద వెలుగును చూచితిరి. గాఢాంధకారము కర్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు నీ జాతిని విస్తరింపజేసితివి, వారిని సంతోష చిత్తుల గాంచితివి. కోత కాలమున ప్రజలు సంతసించినట్లుగా కొల్ల సొమ్ము పంచుకొని వారు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. నీవు వారి మెడ మీది కాడిని విరగొట్టితివి, వారి భుజముల మీద దండనమును ముక్కలు చేసితివి. నీవు పూర్వము మిద్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించి వారిని ఓడించితివి. వారి మీదికి దాడి చేయి శత్రువుల చెప్పులు నెత్తురుగా తడిపితివి. దుస్తులు అగ్నిలో భస్మమగును. మనం ఒక శిశువును జన్మించెను, మనం ఒక కుమారుని బడిసితిమి. అతడు రాజ్యభారము వహించును, ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాధ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు. పుట్టెనమ్మా యేసు పుట్టెనమ్మా, పుట్టెనమ్మా యేసు పుట్టెనమ్మా. Mahananda, 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 mah
అధ్యాయం 2 పరిశుద్ధ వచనములు 1 నుంచి 14 వరకు తన సామ్రాజ్యమందు జనాభాలకు సేకరకులని అగస్త్ చక్రవర్తి అధికారులకు ఆజ్ఞయించెను. ఈ మొదటి జనాభాలకు సేకరణ క్రేమియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగింది. అందులో పేర్లు వ్రాయించుకునకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయ సీమలోని నజరేతు నుండి యూదయా సీమలో ఉన్న దావీదు నగరమున బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్చుకునకై తనకు ప్రదానం చేయబడినట్లు గర్భవతైన మరియమును కూడా వెంటబెట్టుకొని వెళ్ళెను. వారసు ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించెను. మరియమ్మ తన తొలుచూలు కుమారుని కని పొత్తి గుడ్డలో చుట్టి పశువులతో పరుండబెట్టెను. ఏలైనా వారికి సత్రములో చోటు లేకుండెను. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములు గొర్రెల మందులను కాయిస్తుండిరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయెను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి. దేవదూత వారిని కనను, మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు పరమానందమును కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభు. శిశువు పొత్తిగుడ్డలో చుట్టబడి పశువులొడ్డులో పరుండబెట్టబడి ఉంటా మీరు చూచెదరు. ఇది మీకు ఆనవాలు అనెను. వెంటనే ఆ దేవదూతతో ప్రణక్తుల సమూహం ప్రత్యక్షమై సర్వేశ్వరుని ప్రశ్నించెను. మహోన్నత స్థలములు సర్వేశ్వరి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహములకు పొందరు వారికి శాంతి కలుగునుగాక. ఇది క్రీస్తు ప్రభుని శుభ సందేశము. భూలోకమున ఆయన అనుగ్రహములకు పాత్రలు వారికి శాంతి కలుగునుగాక. లూకా శుభవార్త 2:14. పిత పుత్ర పవిత్రాత్మ నామమున చిన్నారి బాలయేసు వందన, పరిశుద్ధ బాలయేసు వందన, మా శాంతి కాముడ వందన, ప్రేమ స్వరూపుడ వందన. క్రైస్తలార్ హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరా, ఒకసారి రెండు పులులు ఒక ఏనుగును వెంటాడుతున్నాయి. ఆ యొక్క పులుల బారి నుంచి ఆ ఏనుగు తనకు తానుగా రక్షించుకోవటానికి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తుంది. వాటికోసం తన యొక్క పిక్కలకు బాణం తెచ్చుకొని ఇంకా ఇది పరిగెడుతుంది. మధ్యలో ఒక చీమ ఎదురైంది. అలా ఏనుగు మిత్రమా, ఎక్కడికి అంతలా పరిగెడుతున్నావు, ఏమైనా అపాయం వచ్చిందా అన్నప్పుడు, అవును అపాయమే, నా వెనకాల రెండు పురుగులు నా వెంటబడుతున్నాయి, వాటి నుంచి నేను నన్ను కాపాడుకోవడానికి రక్షించుకోవడానికి పరిగెడుతున్నాను. ఓ సింతేనా, నువ్వు వాటిని రక్షించుకోవాలంటే నేను ఉన్నాను కదా నా వెనకాల దాపు అని చెప్పి చెప్పిందంట చీమ. ఏమన్నదంట ఆ చీమ ఏనుగుని, నా వెనకాల దాక్కో, నువ్వు వాటికి కనపడవాలన్నదంట. క్రైస్తలా అంత నిర్మతలో ఉన్నారా, నిర్మతలో ఉన్నారా, నవీన చెప్తుంది
క్రీస్తునందు సహోదరి సహోదరులారా మనము దాదాపుగా 4 వారాల నుంచి ఏర్చుస్తున్న ఈ క్రిస్మస్ వేడుక రానే వచ్చింది మరి ఈ రోజున ఎంత ఘనంగా వేడుక జరుపుకుంటున్నాం ఒకసారి ఒక రబీ అనేటువంటి సన్యాసి గురువు తన శిష్యులను ఇందుకు ప్రశ్నిస్తున్నాడు ప్రియ శిష్యులారా తెల్లవారింది లేదా వివేకోజ్జలం తెల్లవారుతుంది లేదా చీకటి పారిపోయింది అనడానికి ఏమైనా నిదర్శనం ఉన్నాయా ఎప్పుడు చెప్పబడతావు చీకటి పోయింది తెల్లవారింది వివేకోజ్జలం అవుతుంది అని ఎప్పుడు చెప్పగలుగుతారంటే ఒక సన్యాసి ఒక శిష్యుడు లేచి అదే ముందు గురువా చాలా సులువైంది ఎప్పుడైతే నేను తెల్లవారుతున్నప్పుడు ఆవుని లేదా జింకని నేను గుర్తుపెట్టినప్పుడే తెల్లవారింది అని చెప్పచ్చు ఆ యొక్క సన్యాసి నాన్న చెప్పా కానీ కొద్ది దగ్గరలో ఉన్నా దగ్గరలో ఉన్నా సరే నీకు సమాధానం నాకు అంత తృప్తిగా లేదు ప్రత్యక్ష వెళ్ళకుండా అన్నాడు మరొకటి వేశాడు ఏమవుతాయి గురువా ఈ పీచిన పండుగ ఉంది కదా ఆ పీచి మొక్క అది ఏమన్నారు పువ్వును వికసింప చేయటం ఒక ప్రక్కన యాపిల్ ఆ యొక్క మొక్క ఆ మొక్క అంటే వికసింపుస్తుంది రెండు వికసిస్తున్నాయి ఈ పీచ్ పండుకి యాపిల్ పండుకి తేడా చూస్తున్నప్పుడు నేను గుర్తించినప్పుడు ఇది పీచ్ పండని ఇది యాపిల్ పండని గుర్తు చెప్పడే తెల్లవారింది అని చెప్పాడు పర్వాలేదు బాగా ప్రయత్నించావు నువ్వు కూడా దగ్గరకు వస్తున్నావు కానీ ఇది సరైన సమాధానం కాదని చెప్పేసి అన్నాడు ఇక వారు నిశ్శబ్దం మరి అసలైన సమాధానం ఏంటి మరి చీకటి దాటిపోయిందని వెలుగు వచ్చిందని ఏ విధంగా గుర్తిస్తామని చెప్పేసి అన్నప్పుడు ఆ సన్యాసి అన్నాడు ఎప్పుడైతే నీవు ఒక వ్యక్తిని బుద్ధించి ఆ వ్యక్తి దేవుని బిడ్డని దేవుని బిడ్డ ఆ వ్యక్తి నా సహోదరుడని నా సహోదరిని గుర్తించినప్పుడే నిజమైనటువంటి వెలుగు వచ్చిందని చీకటి పోయిందని చెప్పొచ్చు అని చెప్పేసి అన్నాడు ప్రైస్ ద లార్డ్ ప్రైస్ ద లార్డ్ ప్రైస్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ప్రియమైన సహోదరి సహోదరులారా మరి ఈరోజు అదే జరుగుతుంది ఏంటి క్రిస్మస్ ఈ క్రిస్మస్ రోజున ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అందుకే ఈనాటి శుభవార్తలో ఒక గొప్ప వాక్యం చూసినప్పుడు మన సహోదరి సహోదరులారా శుభవార్త కదా మొదటి పట్టణంలో చీకటి నడుచు జనులు గొప్ప వినుం చూసి గాఢంతకారం తాము వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను ఎవరా చీకటి జనులు ఎవరా జనుడు చీకటి నడిచే వాళ్ళు ఎవరు ఎవరు ఆ వెలుగు కోసం చూస్తున్నారు క్రీస్తు రాకముందు క్రియమైన సహోదరి సహోదరుల ఇజ్రాయెల్ ప్రజలంతా బబిలోను దేశంలో బానిస బతుకులుగా జీవిస్తున్నారు వాళ్ళకి స్వేచ్ఛ లేదు స్వాతంత్రం లేదు ఎవరో మమ్మల్ని వినిపించేది ఎవరు వస్తారో మమ్మల్ని ఈ యొక్క బానిస బతుకు నుండి మమ్మల్ని బయట తీసుకొచ్చేది మాకు స్వేచ్ఛ ప్రసాదించేది అని చెప్పేసి వాళ్ళు హెచ్చిస్తున్నారు మా జీవితం అంతా అంధకారమయమైంది మా జీవితం అంతా శుభమయమా శోకాయమయమైంది మా జీవితం అంతా దుఃఖభారమైంది కానీ ఈ దుఃఖాన్ని ధరించడం లేరని చెప్పేసి వాళ్ళు ప్రార్థిస్తారంలో ప్రభు వారికి యెషయా ద్వారా గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు ప్రియమైన సహోదరి సహోదరా కాబట్టి ప్రభు యొక్క రాక ద్వారా ఈ లోకానికి వెలుగు తీసుకురాబడింది ప్రియమైన సహోదరి సహోదరా ప్రభు యొక్క రాక ద్వారా ఈ లోకానికి వెలుగు తీసుకురాబడ్డది అసలు క్రిస్మస్ అంటే ఏంటి క్రిస్టియన్ అంటే ఏంటి క్రీస్తు చెందటే ప్రేమ సహోదరులు ఇవ్వటం
ఇవ్వటం తన దేవుడు మరి పాపంలో ఉన్న మనల్ని రక్షించడానికి ఆ చీకటిని తొలగించడానికి ఏం చేయాలండి మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమను ఇంకా మనకి ఇవ్వడానికి మనతో పంచుకోవడానికి తన కుమారుడు క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు మరి ఆ రక్షకుడు ఎవరితో వస్తాడంటే ఏక ఒకేసారి పరిచయం రచిస్తున్నాక భూమికి తిరిగాడు ఒక సామాన్యుడి నుండి ఆయన లోకానికి తీసుకొస్తున్నాడు అందుకే వాక్య చక్కగా చెప్తుంది ఏమని యెషయా గ్రంథం 9వ అధ్యాయము ప్రతి విధంగా ఏమంటుంది ఏదైనా మనకు శిశువు జన్మించను మన కుమారుని పడుచుతుమి అతడు రాజ్యభారం వహించును అతడు ఆశ్చర్యకరుడు సలహాదారుడైన దేవుడు అన్న విషయాన్ని చెప్తున్నాడు దానికి ముందు యెషయా గ్రంథం 7వ అధ్యాయము యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14 సరే వీరుడు ప్రభువే నీకు గుర్తులు చూపించు ఏంటా గుర్తు యువతి గతవత ఉన్నది ఆమె కుమారుడు కని అతనికి ఇమానువేలు పేరు పెట్టును అనగా దేవుడు మనతో ఉన్నాడు చూడండి ఆ మనతో ఉన్న దేవుడే మనకు కావాలి మన ఆపదలో ఆదుకున్న దేవుడే మనకు కావాలి మన కష్టాల నుండి తొలగించి మనకు ఆదరణ అభయించిన దేవుడు మనకు కావాలి ఆ దేవుడు మీతో వసించును మీ మధ్యలో ఉండును మీ చెత్త ఉండును మిమ్మల్ని ప్రళయం నడిపించును అని చెప్పేసి తెలియజేస్తూ ఇమానువేలు దేవుడు మనతో ఉన్నవాడు ఆ ఇమానువేలే ఈరోజు తన దేవుడు మన మీద పంపించాడు ప్రియమైన సహోదరి సహోదరా చూడండి ఈనాడు ఏం జరుగుతుంది ప్రభు జన్మించగానే మరేమి గారు గర్భం దాల్చారు మరి ఈరోజు పశుపంపు జన్మించగానే మరి మొట్టమొదటి ఆయన జన్మ రహస్యాన్ని ఆ జన్మ శుభ సమాచారాన్ని చుట్టాలకి తనకి స్నేహితులు పంపించలేదండి మనమైతే ఆ ఎప్పుడైతే స్త్రీ ప్రసవిస్తుందో ఆ ప్రసవంలో బాబునే ప్రసవిస్తే ఇంకా ఆనందపడి వెంటనే పుట్టి పుట్టుకు ముందు వెంటనే వాట్సాప్లో వెళ్తున్నాయి ఈరోజు నా కొడుకు అని చెప్పేసి మనం ఘనంగా చెప్పుకుంటాం ప్రత్యక్ష వారికి అందరికీ కానీ ఇక్కడ జరగలేదు ప్రియమైన సహోదరి సహోదరుల మరేదో అడగవచ్చు నేను కృషిని కనబడి ముందే తెలుస్తుంది కాబట్టి మరి సుమారు శుభ సమాచారాన్ని మా చుట్టు ప్రకారం మా చుట్టుపక్కలకు మా యొక్క బంధువులకు తెలియజేయాలి నా ఘనత ఏంటో నా మహిళ మనకి ఎరుకపరచాలని చూసి అనుకోవచ్చు చూడండి చివరిగా ఆమె ఎక్కడ జన్మించింది ఎక్కడ జన్మించింది ఎక్కడ పరిస్థితుల్లో కాదు ఒకరు ఆ ఇంట్లో జరిగితే వాళ్ళ బంధువులు వచ్చేవాళ్ళేమో ఆ స్నేహితులు వచ్చేవాళ్ళేమో నా ఆత్మలు వచ్చేవాళ్ళేమో అందుకే దేవుడు తన కుటుంబానికి కాదని చూడండి ఎక్కడ నడిపించాడు ఒక పశువుల గాడిదను నడిపించాడు పశువుల గాడిదను మరి ఆ పశువుల గాడిద ఏమైపోతుంది ఏం జరుగుతుంది అక్కడ ప్రభు జన్మించగానే ఆ శుభ సమాచారం మొట్టమొదటి తెలిపింది గొర్రెల కంటే మరి గొర్రెల రాత్రి ఏం చేస్తున్నారు కాపలాగా వస్తున్నారు ఆ రోజులు అంటే ఒక వ్యక్తి అడిగాడు అసలు పశుపాకలో గొర్రెల్ని ఎందుకు పెడుతున్నారు దానికి సమాధానం ఆ రోజులు రాత్రి పూట గొర్రెలు ఎందుకు గొర్రెలు కాస్తున్నారు కాపలా ఉన్నారు అప్పట్లో గొర్రెల దొంగలు చాలా అంట గొర్రెల దొంగలు చాలా మంది ఆ గొర్రెల దొంగల బెడద నుండి కాపాడుకోవడానికి రక్షించుకోవడానికి రాత్రంతా ఆ యొక్క గొర్రెల మందల దగ్గర వాళ్ళు కాపలా ఉండేవాళ్ళు ఒక పది మంది ఐదు కలిపి ఒక దగ్గర పెద్ద ఆ కంచె వేసి ఆ కంచెను చుట్టూ ఒక వేసి వాటికి భద్రపరిచేవాళ్ళు ఆ గొర్రెలు చాలా సౌమ్యులండి వినమ్రులు ఏ చదివి వినగ చెప్పాలి ఏంది విశ్వసించే మంచి మనసు గలవారు పొరల చోరికి వెళ్ళేవారు కాదు ఈశ్వర దేశాలు కలిగి ఉండేవారు కాదు అందుకనేమో
आमाचार इवगाने मोदी भयपड़ भयपड़ आ दूत सदेश आलखिचार तरह आराध दी आराधन की तोचुकी बहुमत को आम अभिन
తిరిగి ఆవేశం కూడా నాకు ఇస్తాడు. ఎక్స్చేంజ్ ది గిఫ్ట్స్, ఎక్స్చేంజ్ ది గిఫ్ట్స్ అంటే బహుమతులు మార్చుకోవటం. తత్వాలు ఏం జరుగుతుంది? ఈ బహుమతించుకోవడం అంటే నీవు నాకు తెలిసిన వ్యక్తివి, నీవు నాకు నా గురించి ప్రార్థించావు, ఎల్లప్పుడూ నీ యొక్క స్నేహం నాకు కావాలి, నీ ప్రేమ నాకు కావాలి, నీ ప్రేమ నేను పొందాలి, ఆ ప్రేమలో జీవించాలి, ఇదేదైతే పాత్ర పొందడం నలగలగాలి, స్నేహపూర్వకంగా జీవించాలి అన్న విషయాన్ని ఈ బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడంలో మనం తెలియజేస్తున్నాం. మీకు సహోదరి సహోదరులు, మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు బాల్య సేవలు మరియం గారి తలయుడండి, మరియంగా తలయుడు అని చేస్తున్నాడు. ఆమె తన కుమారుణ్ణి మనకిస్తుందండి, మనకు సమర్పిస్తుంది. ఇదిగో నా బిడ్డ, ఈ బిడ్డను స్వీకరిస్తే నా బిడ్డ నీకు కాలుగా ఇస్తాను, బహుమతి ఇస్తాను, మనందరూ వస్తువులు ఇస్తాను. ఆ వస్తువులు మామూలు సంవత్సరం కాదు, ఉంటుంది తర్వాత పాడవచ్చు, లేదా ఒక వారం రోజు పాడేయవచ్చు, లేదా ఒక నెల రోజు పాడేయవచ్చు. అది ఉన్నదే మనం ఆ వ్యక్తి గుర్తుంచుకుంటాము, ఒకసారి పాడైపోతే నా తిరిగి పాడేస్తాను, ఆ వ్యక్తిని కూడా మర్చిపోతాను. మరి తండ్రి దేవుడు తల్లి మరియ ద్వారా చూడండి, అమ్మ ఈ నా కుమారుడు నేను నీకు బహుమతి ఇస్తున్నాను, రెండు రకాల బహుమతులు అండి. మరి మొదటి బహుమతి ఎలా ఉంటుందంటే చూడండి, ప్రేమ ప్రేమ ఇవ్వటంలో ఇది ఎట్లా ఎలా ఉంటుంది? ఐ గివ్ ద గిఫ్ట్, గిఫ్ట్ ఆఫ్ లవ్, గిఫ్ట్ ఆఫ్ లవ్, గిఫ్ట్ ఆఫ్ కన్సర్న్, గిఫ్ట్ ఆఫ్ ఇంటిమసీ. మనం బహుమతి ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి మనకు అనుబంధం బలపడాలని, స్నేహబంధం పెరగాలని, అదే స్నేహంలో జీవించాలని మనం యోచిస్తాం. ఆ ప్రేమ ఎలా ఉండాలి? చాలా ఖచ్చితమైన ఉండాలి, అది మన ఉపయోగకరంగా ఉండాలి. అందుకే మరి తల్లి ఆ యొక్క గిఫ్ట్ మనకు కలిగిస్తుంది. మనము ఆ ఇచ్చే ఆ బహుమతిని తీసుకున్నప్పుడే మనకు ఆ వ్యక్తికి ఉన్న అనుబంధం ఉంటుంది. అదే వ్యక్తి మీద బహుమతి ఇచ్చినప్పుడు నేను కాదన్నా అనుకో, నేను వినిపించాడుకో, తీసుకో మెచ్చుకోలేకపోతే ఆ వ్యక్తికి ఇచ్చే వ్యక్తికి తీసుకొచ్చుకున్న వ్యక్తికి ఉన్నటువంటి స్నేహం ఎడబాగుతుంది, ప్రేమ ఉండాల్సింది, వైరం పెరుగుతుంది, వైరం పెరుగుతుంది, ద్వేషం పెరుగుతుంది, కుట్ర పెరుగుతుంది. ఇద్దరు వ్యక్తులు పడిపోవడానికి, వినాశనానికి వినాశనానికి వారు కాలుతారు, కానీ ఒకరి మేలు కోసం ఒకరి ఇప్పుడు కూడా సాహసించండి మన సహోదరి సహోదరా. మరి ఈరోజు ఆ క్రీస్తు జయంతి మనకు నేర్పింది ఇదే కట్టిన మన ప్రతి మనం చూసాం కథలు ఆ సంఘాడు. మరి నీకు ఎప్పుడు చీకటి పోయిందని గుర్తుపడతావు, గుర్తించగలవంటే అంటాడు, నేను ఎప్పుడైతే ఒక వ్యక్తిని గుర్తిస్తున్నాను, ఆ గుర్తించడానికి దేవుడు పెట్టాలి ఎదుగుతాను. మరి ఆ ఎన్న బిడ్డని ఆ ఎన్న నా సహోదరుడు కావచ్చు, నా సహోదరి కావచ్చు, అది గుర్తిస్తాను. ఆ గుర్తించినప్పుడే నాకు ఆ చీకటి పోయిందని, నా కళ్ళు తేడా తెలబడుతున్నాయని నేను అర్థం చేసుకుంటాను. సహోదరి సభ ఈ అదన సమయాన మనం ఎక్కువ చేపడం చేసుకుంటున్నాం. మరి ఈ యొక్క జన్మ ద్వారా లోకానికి వెలుగు తీసుకురాబడింది, వెలుగు తీసుకురాబడింది. అందుకే చూడండి, ఆయన ఎక్కడో పశుభాగం జన్మిస్తే నక్షత్రం తార వెలుగు ఆయన గురవి చూపించింది. అంటే ఆ పశుపాక ఈయన పవిత్రమైన నిండినవాడు కాబట్టి, దేవుని బిడ్డ కాబట్టి ఇస్తున్నాడు. ఇతను ఆకర్షించుకుంటున్నాడు, ఇతను రాబట్టుకుంటున్నాడు, ఇతను రప్పించుకుంటున్నాడు, తదితరం పిలిపించుకుంటున్నాడు. ఎందుకండి? తన పేరు పెట్టడం కోసం కాదు, తన ఆనంద సమరం కోసం కాదు, నిన్ను రక్షించడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను మోచించడానికి, నీ యొక్క ఆపద నుండి, నీ యొక్క కష్టానికి రక్షించడానికి ఆయన చూస్తున్నాడు. ఒక కథ ఉంది, ఇప్పుడు గొర్రెలు వచ్చారు కదా, గొర్రెలతో పాటు అంటే చెప్పారు కదా ఆ రోజుల్లో ఈ గొర్రెల దొంగచారం లేదు, కానీ ఆ శుభచారం పడ్డ ఒక దొంగ దరిదాపు ఉన్నాడు, ఆ దొంగ విన్నాడు, దొంగ ఎన్నో గొర్రెలు దొంగలేశాడు. ఈ దొంగ కూడా ఆ శుభ సంవత్సరాన్ని వాళ్ళతో పాటు వీడు కూడా వెనకాలొచ్చాడు. ఆ దొంగ చూద్దాం, వచ్చిన తర్వాత బాలేజ్ చూడగానే
ఆశ్చర్యపడిపోయాడు. జీవితం మార్చుకున్న ఇప్పటివరకు నేను ఒక తొంగలాగా ఒక పలికల వ్యక్తిలాగా నేను జీవించాను. నేను నా ఇటువంటి దొంగకు ఆ దేవుడు నన్ను దర్శించే భాగ్యం లభించడం నా కనులారా ఆ దేవుడు చూడగలిగాను. ఇక్కడ నుంచి నేను ఆ జీవితాన్ని జీవించను అని చెప్పేసి అప్పటికప్పుడే జీవితాన్ని మార్చేస్తున్నాడు, మనసు మార్చేస్తున్నాడు, తన దొంగబుద్ధిని తొలగించుకున్నాడు. ఎవరికైతే ఎవరికెవరు వదలని దొంగ ఆత్మలు దొంగతీశాడు, తిరిగి వాళ్ళకి ఇచ్చాడు అని చెప్పేసి ఒక కథ చెప్తుంది. అందుకే మరి ఆ యొక్క చీకటి మనకి జీవితం నుండి తొలగించుకోవాలంటే, ఆ చీకటి మన వ్యక్తిగత జీవితాన్ని తొలగించుకోవాలంటే, ఆ చీకటి మన సంఘం తొలగించుకోవాలంటే, ఆ చీకటి మన కుటుంబాలను తొలగించుకోవాలంటే మనకు కావాలి దేవుని యొక్క వెలుగు. మనకు కావాలి దేవుని యొక్క వెలుగు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆ వెలుగును పొందినప్పుడే మనం రక్షణ రక్షణ పొందిన వారిగా మనం జీవిస్తాము. కాబట్టి ఈరోజు ఆ చిన్న బాధ్యత మనకు ఒక ఆహారంగా మనకు ఇవ్వబడుతున్నాడు, వెలుగుగా మనం మనకు ఇవ్వబడుతున్నాడు, మనం మా ఒక రక్షకుడు మనం ఇవ్వబడుతున్నాడు, మరి ఎలా స్వీకరిస్తున్నాడు? ఆ రక్షకులను స్వీకరిస్తావా? స్వీకరిస్తే నీ జీవితం మారిపోతుంది. మన కరోనా కాలంలో ప్రేమిన సహోదరి సహోదరు ఇప్పటికీ జనం నిరాశ తీసుకురా ఉన్నారు, నా జీవితం ముందరికి సాగిద్దా సాగదన్నటువంటి భ్రమలో ఉన్నారు, బాధలో ఉన్నారు. ఏంటి యొక్క దృష్టి, ఏంటి యొక్క విచారణ ప్రశ్న అని చెప్పేసి ఇంకా భ్రమలో ఉన్నారు. మరి ఈ తరంలో నీకు కావాలి లోక రక్షకుడు, నీకు కావాలి ఇచ్చిన ఆ లోక జనకుడు, నీకు కావాలి ఈ తరం ఆ యొక్క శాంతి సమాధానం దయచేసే శాంతి కావాలి రక్షకుడు. మరి మనం సరే దేవుడు మనకు చుట్టుగించారు, మరి నువ్వు ఏమిస్తున్నావు తండ్రికి? మనం చాలా చక్కగా మరి దేవాలయాలను పుష్పాలను చక్కగా మనం అలంకరించుకున్నామండి. గుడికొచ్చి మనం కూడా మంచి పట్టుచీరలు ఆభరణాలు కొత్త బట్టలు ధరించుకొని క్రిస్మస్ ఏ బట్టలు వేసుకోవాలి, ఎలా వెళ్ళాలని చెప్పేసి, ఎటువంటి ఆభరణ వేసుకు వెళ్ళాలని చెప్పేసి మనం ముందే ప్లాన్ చేసుకున్నాం. కానీ దేవుడు నీకు కానుక ఇవ్వబోతున్నప్పుడు నువ్వు తిరిగి ఆ దేవునికి ఏ కానుక ఇవ్వబోతున్నావు? మరి మునుపటిలాగా జీవితాన్ని అదే సమర్పిస్తున్నావా? అటువంటి సమర్పిస్తే నీ జీవితంలో ఆనందమందరాన్ని ఆశ నిరాశ మిగిలిపోతుంది, చీకటి చీకటి జీవిస్తావు. అందుకే అంటున్నాడు చీకటి చీకటి పాలగొనంట, చీకటి చీకటిని పాలగొనంట. మరి చీకటి పోవాలంటే దానికి విరుద్ధమైన కాంతి వెలుగు కావాలి, వెలుగు కావాలి. ఆ వెలుగే ఆ చీకటిని పాలగొనుతుంది కానీ ఆ చీకటి ఎటువేస్తుంది కానీ ఆ చీకటిని ఆ చీకటిని తరివేస్తుంది కానీ చీకటి చీకటి కాదు. అదేవిధంగా ప్రేమ సహోదరి సహోదరు ద్వేషాన్ని ద్వేషంతో గెలవలేము, ద్వేషాన్ని ద్వేషంతో గెలవలేము. ద్వేషాన్ని తొలగించాలంటే, ద్వేషాన్ని మనం గెలవాలంటే కావాల్సింది ప్రేమ. ప్రేమ మరి ఆ ప్రేమే ఆ వెలిగి ఆయనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి అటువంటి జీవితాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. అతనికి ఏమి ఇస్తున్నాం ఒకసారి మనం ఆత్మ చేస్తున్నాం ప్రభువా. మరి పోయిన చోట నుంచి ఈ విపత్క మమ్మల్ని కాపా రక్షించాము, మనకి ఈరోజు మీ ఈ క్రిస్టియన్ పడక జరుపుకుని భాగ్యాన్నిచ్చాము. మరి మునుపటికి ఇప్పటికి నా జీవితం ఎలా ఉంది, ఎటువంటి జీవితం జీవిస్తున్నాను, నేను మారు మనసుకున్న జీవితాన్ని నీకు ఇవ్వాలి, హృదయపాతమైన జీవితాన్ని ఇవ్వాలి, ప్రేమను పెంచే జీవితాన్ని నేను ఇవ్వాలనుకున్నాను. నువ్వు ప్రేమను పెంచే జీవితం కాబట్టి ఆ ప్రేమను స్వీకరించు. తప్పకుండా నీకు ఆ ప్రేమ అనేది బలపడుతుంది, ఆ ప్రేమ ఇద్దరు పంచుతారు, ఆ ప్రేమను పెంచుతారు. కాబట్టి క్రిస్మస్ అంటే ఇవ్వటం ఏంటి? ఇవ్వటం ప్రేమను, ప్రేమను సహోదర భావాన్ని. అది అప్పుడే మన పండుగకి అర్థ ప్రధానం ఉంటుంది. ప్రేమ సహోదరి సహోదరు మంచి మనసును హృదయాన్ని ఈ క్రిస్టియన్ పండుగ దేవుడు ఆ చిన్న భావేసి మనకు అందించమని మన దేవుడు మనకు తగిన వరకు ప్రార్థిస్తున్నాం. ఆమె పితా పుత్ర పవిత్రాత్మ నామమున.
విశ్వాసగలము